వెల్కమ్ టు 3K ఆర్గానిక్ సీడ్స్. నేను మీకు ఈరోజు చూపించబోయేది చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. అదేమనుకుంటున్నారు, నారు ఎలా వేసుకోవాలి, అవి మళ్ళీ ఎలా మీరు కుండీలో పాతుకోవాలో చూపిస్తాను. ఈరోజు నేను మీకు చూపించబోయే నారు బంతి నారు. బంతి నారు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బంతి నారు. ఈ బంతినారు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ కుండీలో వర్మీ కంపోస్ట్ పెండ కూడా వేశానండి. ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉంటే ఏంటంటే మనకి తొందరగా మొలకలు వస్తాయి. చూడండి మీకు కనపడుతుందా, కొంచెం వర్మీ కంపోస్ట్ వేశాను, కొంచెం ఇదిగోండి పెండ వేశాను, పెండ కొంచెం వర్మీ కంపోస్ట్ వేశాను. సో ఈ రెండు వేసి నేను ఈ కుండీలో నారు వేస్తాను. ప్రతిసారి ఏదైనా టమాటా అవనియండి, ఏదైనా అవనియండి, ఇలాగే నారు వేస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి బంతి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేశాను. జస్ట్ అలా అలా చేయాలంతే, లోపలికి వేయకూడదు. మనం ఎప్పుడైతే దీనికి వాటరింగ్ ఇస్తూ ఉంటామో ఈ ఉన్న పైన ఉన్నవన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. సో మనం వీటిని సపరేట్గా ఏం పాతక్కర్లేదండి. ఆ వాటర్తో అవి కిందకి వెళ్ళిపోయి చక్కగా మొలకలు వస్తాయి. పైన ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదండి, చూడండి నేను నీరు పోస్తాను. ఇలా మనం నీళ్ళు పోసుకుంటే రోజును అవి చక్కగా కిందకి వెళ్ళిపోతాయి. స్పెషల్గా దీనికి కేర్ ఏమో అవసరం లేదు. ఇలాగే ఇలాగే ఉండాలి. ప్రతిరోజు నీళ్ళు పోసుకుంటూ ఉంటే అవి చక్కగా మొలకెత్తేస్తాయి. 25 డేస్ తర్వాత ఇవి మొలకెత్తాయండి. అంటే రీపాట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా ఫ్రెండ్స్, నేను 25 డేస్ బ్యాక్ నారు వేశాను. ఆ నారుకు వచ్చిన బంతి చెట్లండి ఇవి. ఈ బంతి చెట్లు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాను. ఎప్పుడైనా అండి నారు పోసుకొని ఒక దాంట్లో నారు పోసుకోవాలి, ఒక దాంట్లో ప్లాంటేషన్ చేసుకోవాలి. అలాగే బంతి నారు వేసి అలాగే ఉంచుకోకూడదు ఎప్పుడైనా. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే బలం అనేది కొంచెం నారు వేసుకొని తీసి వేరే దగ్గర పెడితేనే బలం అనేది బాగొస్తుంది. ఫ్రెండ్స్ ఇలా అన్నీ చక్కగా నారు పెట్టుకోవాలి. మేము ఇక్కడ రైజింగ్ బెడ్స్ చేయించాం కదండి, ఆ రైజింగ్ బెడ్స్లో ఇలా ఒక్కొక్కటి చక్కగా పాతుకుంటాము. పాతుకుంటే మనకి ఆగస్టు టైంకి చాలా మంచి పూలు వస్తాయండి. ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటే అండి చాలా అంటే చాలా బాగా పూలు వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నారు వేసేసి అక్కడే మాత్రం మొక్కలు ఉంచకండి. చూడండి ఎంత బాగుందో ప్లాంటేషన్. ఎంత చక్కగా మనం దూరం దూరంగా నాటుకోవడం వల్ల మనకి పూలు సైజ్ కూడా చాలా బాగా వస్తుందండి, బలము చక్కగా అందుతుంది. ఇలా నాటుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 25 డేస్ అయిన తర్వాత మళ్ళీ కౌడంగ్ వేస్తానండి. ఎవ్రీ 1 మంత్కి దీనికి కౌడంగ్ ఇస్తాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా పెద్ద పెద్ద సైజులో ఫ్లవర్స్ వస్తాయండి. ఎంత చక్కగా ఎంత బాగున్నాయో, చిన్న చిన్న మొక్కలు కదండి, చాలా అందంగా ఉన్నాయి కదా. సో మనం ఇట్లా నారు పోసుకున్న తర్వాత, అవి మొలిచిన తర్వాత ఇలా నారు పెట్టుకోవాలండి, సారీ మొక్కల్ని ఇలా నాటుకోవాలి. ఇలా నాటుకోవడం వల్ల బలానికి బలము, మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నాటుకున్నాం కదా, ఇప్పుడు నీరు పోద్దాం. ఎక్కువగా పోయడం వల్ల మొక్క కిందకి వాలిపోతుంది. చాలా కొంచెం కొంచెంగా తడుపుకోవాలి ఫస్ట్ డే. చూసారా ఫ్రెండ్స్ ఎలా నాటుకున్నామో మొక్కలు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా నాటుతాం. ఎలా ఉంది వీడియో, మీకు అర్థమైందా ఎలా నారు వేసుకోవాలో, ఎలా మొక్కలు పెట్టుకోవాలో? చక్కగా ఎదుగుతాయండి. నారు పోసుకునేది ఒక ప్లేస్లో, మొక్కలు ప్లాంటేషన్ ఒక ప్లేస్లో చేయండి. ఓకేనా, నచ్చిందా ఈ వీడియో? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ 3K ఆర్గానిక్ సీడ్స్.